पार्थाय प्रतिबोधताम् भगवता नारायणेन स्वयं व्यासेन क्रधिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी ఈ కర్మయోగంలో భగవంతుడు ఏ కర్మల ద్వారా మానవులంతా విముక్తి చెందుతారు అనేటువంటి విషయాన్ని వివరిస్తూ యజ్ఞ భావనతో చేసే కర్మల కంటే అన్యమైనటువంటి భావనతో చేసేటువంటి కర్మలే మనుషుని ఈ లోకంలో బంధిస్తాయి. అందువల్ల సంఘభావాన్ని వదిలి కేవలము సమాజ శ్రేయస్సు కోసము కేవలం లోక కళ్యాణం కోసమే ఈ ప్రపంచంలో నువ్వు కర్మలు చేస్తూ జీవించు. అయితే ఇక్కడ ఆ మనిషికి ఒక సందేహం కలుగుతుంది, మనకి ఇష్టం వచ్చిన కర్మ ఏ కర్మ చేసేసినా ఇది లోక కళ్యాణం కోసం అనుకుంటే లోక కళ్యాణం అవదు. మనిషి ఏం చేస్తాడంటే గుళ్ళకి వెళ్ళినప్పుడు పూజలు చేయించినప్పుడు సంకల్పంలో లోక కళ్యాణం అంటాడు. అంటే కేవలం సంకల్పంలో చెప్పినంత మాత్రాన లోక కళ్యాణం సిద్ధించదు. మన మనసులో భావన లోక కళ్యాణం అనేటువంటి భావన ఎప్పుడైతే దృఢపడుతుందో స్థిరపడుతుందో అందరి ఉపయుక్తార్థము అనేటువంటి దృష్టితో మనం కర్మలు చేయడం ప్రారంభిస్తామో సహజంగా స్వార్థ భావంతో చేసేటువంటి కర్మలు తగ్గిపోతాయి. మనుషులు ఎంత అజ్ఞానంతో లోకంలో జీవిస్తుంటారంటే అందుకే కృష్ణుడు పదే 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 ఈ యజ్ఞ భావనతో నిష్కామ కర్మ యోగం చేయమన్నాడు. ఎందుకంటే మనిషి ఏమనుకుంటాడంటే తను చాలా ఉత్తముడు, తనేదో ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఒకసారి దేవుడికి నమస్కారం చేసేసి తను ఒక ఇష్టమైన పనులంతా చేసేస్తాడు. కాబట్టి నేను ఏ పని చేసినప్పటికీ మనసులో ఒక ఆలోచన, ఇది లోక కళ్యాణానికి అవ్వాలి, దేవుడా ఇది నేను కోసం చేస్తున్నాను, భగవంతురా ఇది లోక కళ్యాణానికి ఉపయుక్తార్థం అవ్వాలా అనేటువంటి ఒక భావన ఒక ఆలోచన పెట్టుకుంటాడు అనమాట, ఒక క్యాజువల్ గానే. కానీ కర్మలన్నీ మాత్రమే తనకు తగినవి చేసుకుంటాడు, తన కోసం చేసుకుంటూ లోక కళ్యాణం అన్న ఆలోచనతో చేశాను కాబట్టి ఇవన్నీ లోక కళ్యాణం అనేటువంటి భావనతో తన జీవితం అంతా లోకం కోసమే అంకితం చేశానని అనుకుంటుంటాడు. అది వెరితనము, అది ఆత్మవంచన. ఎందుకంటే లోక కళ్యాణం అన్న ఆలోచన ఒక భావన ఒక మాట ఒక శబ్దం మనసులో ఉదయించిన వెంటనే మనం చేసే కర్మలన్నీ కూడా లోక కళ్యాణ కారకం అవుతాయో లేదని కూడా మనం చూసుకోవాలి. అసలు లోక కళ్యాణం అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు ఏ కర్మలు చేస్తాడు ఎలా చేస్తాడు అది నువ్వు అర్థం చేసుకోవాలని, మనసు శుద్ధి అయినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. అందుకే మన వేదాల్లో అక్కడంతా కూడా నిజంగా నిష్కామ కర్మ అనేటువంటి భావాన్ని చెప్పలేదు, ధర్మ కర్మలు అన్నారు. అంటే ధర్మ కర్మలు చేస్తూ ఉంటేనే మనసు ఏమవుతుందంటే పవిత్రత సంతరించుకుంటుంది, పవిత్రతను సంపాదించుకుంటుంది. అలాంటి పవిత్రమైనటువంటి మనసుతో మనిషి జ్ఞానాన్ని పొందడానికి అర్హతని సాధించుకుంటాడు సంపాదించుకుంటాడు. ఇక్కడ లోక కళ్యాణం అంటే అది ఎక్కువ మందికి ఉపయోగపడాలి. నేను ఉదయాన్నే లేచి స్నానం చేసి లేదు నా ఇంటి దగ్గర ఉండేటువంటి కృష్ణలోనో గోదావరిలోనో గంగలోనో స్నానం చేస్తాను, లేదంటే సముద్ర తీరంలో ఉండేటువంటి వాళ్ళు చెన్నై వాసులు కలకత్తా వాసులు వాళ్ళంతా సముద్రంలో స్నానం చేసేసి నేను ఇది లోక కళ్యాణం కోసం స్నానం చేశానండి, ఎందుకు నాకు భగవంతుడు అలా మనసులో ఒక సంకల్పం పెట్టాడండి ఇది చేయి లోక కళ్యాణం అవుతుంది. మనం ఆలోచిద్దాము, నువ్వు తెల్లవారుజామునో ఎప్పుడో సముద్ర స్నానమో లేకపోతే నది స్నానమో చేసేస్తే అది లోకానికి ఎలా ఉపయోగపడుతుంది? పైపించిన సోపులు అవన్నీ తీసుకుపోయి అక్కడ చేసావు అనుకోండి, షాంపూలు సోపులు, కొంతమంది బట్టలు కూడా అక్కడే ఉతికేస్తారనమాట, ఉప్పు నీళ్ళల్లో ఉతికితే చాలా మంచిదండి అని సముద్రంలో ఉతికేసేసి వచ్చాడు అనుకోండి, ఇది లోక కళ్యాణానికి ఎలా దారితీస్తుంది? నేను ఏ పని చేసినా భోజనం చేసినప్పుడు కూడా ఇది లోకాన్ని లోక కళ్యాణం అనుకుంటాం, నీ బట్ట నిండుతుంటే ఇది లోక కళ్యాణం ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచిద్దాం. ఇంకొంతమంది ప్రబుద్ధులు నేను సినిమా చూస్తున్నా కానీ నేను దేవుణ్ణి అనుకుంటున్నానండి. అంటే నిజంగా నీ మనసులో దేవుణ్ణి అనుకుంటుంటే నువ్వు సినిమాని ఎట్లా చూస్తావు? నీ మనసు నిండా దేవుడే వ్యాపించిపోయింటే
అదే దైవ ధ్యానము అదే లోక కళ్యాణము దాని వల్ల ఎక్కువ మందికి ఉపయోగం అయిపోతున్నది అనేటువంటి భ్రమ నుంచి బయటికి రావాలి ఎందుకంటే నీ మనసులో లోక కళ్యాణకారకమైనటువంటి భావన ఉదయించిందంటే నిజంగా నా జీవితం లోకం కోసమే ఉపయోగపడాలా అనేటువంటి భావన ఉదయిస్తే అసలు లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తున్నాను అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోతాం అందుకే ఎవరైనా మహాపురుషుల్ని గనక అడిగాం అనుకోండి వాళ్ళు ఆ పనులు చేసేస్తుంటారు దాని వల్ల ఏ విధమైనటువంటి స్వార్థపరితమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు ఏమీ ఆశించరు దానిలో వాళ్ళకి స్వప్రయోజనం ఏమీ ఉండదు ఎవరైనా తెలిసిన వాళ్ళు చూచిన వాళ్ళు అయ్యో ఆ పని మీరు ఎందుకు చేశారండి అంటే ఎందుకు చేశాము అనేటువంటి దానికి దానివల్ల మీకేం ప్రయోజనం సిద్ధించలేదు కదా అది మీరు ఎందుకు చేయాలని అడిగితే వాళ్ళందరూ సమాధానం ఉండదు ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా అది పది మంది ఉపయోగార్థమే ఉంటుంది ఎందుకంటే స్వార్థం అనేది చచ్చిపోయింది కంట అదే నిజమైనటువంటి యజ్ఞ భావనతో చేసేటువంటిది అయితే మనకి ప్రస్తుతము ఆ స్థాయి లేకపోతే ఆ స్థాయిని అందుకునేటువంటి ప్రయత్నం చేయాలి అందుకే మేము ఉదయాన్నే నిద్రలేచిన ఉండి దేవుడా లోక కళ్యాణం కోసము యజ్ఞ భావనతో చేసేటువంటి అదృష్టాన్ని మాకు ప్రసాదించు స్వామి అని దేవుడికి మేము దండం పెట్టుకుంటామమ్మా దేవుడికి మేము నమస్కారం చేసుకుంటామమ్మా ఏ గుడిలో పోయినా దేవుడికి మేము అదే మొక్కుతామమ్మా నువ్వు లక్ష మంది 33 కోట్ల మంది దేవాది దేవతలకి మొక్కినా నువ్వు అడుగు కనుక వేయకపోతే ముందుకి నీ యొక్క జస్ట్ ఒక సింపుల్ గా నీ లిప్స్ తో చేసేటువంటి ఒక చిన్న మాట ఒక ప్రేయర్ ఒకటి నిన్ను ఫైనల్ స్టేజ్ తీసుకుని సరే నాకు భగవంతుడా ఆ దృష్టాన్ని ప్రసాదించు అని నేను దేవుణ్ణి వేడుకున్నాను వేడుకుంటూ అంతటితో అయిపోతుంది అనమాట ఏమాత్రం ప్రయత్నం ఉండదు మరి మన కడుపు నిండాలని కూడా మన మనసులో ఉండేటువంటి కోరికలు తీరాలని కూడా ఊరికే దేవుడికి దండం పెట్టుకుని వదిలేయచ్చు కదా వాటికి కోసం మాత్రం ప్రయత్నిస్తాడు సత్కార్యక్రమాల విషయంలో మాత్రం కేవలం దేవుడికి దండం పెట్టుకోవడంలో విడి పని అయిపోయింది అనమాట ఇంకేమాత్రమో ప్రయత్నం ఉండదు ఇక్కడ మన మనసులో మనము నిజాయితీగా ప్రశ్నించుకోవాలి ఎందుకంటే సపోజ్ మనం చేసినట్టే ఇతరులు చేసినప్పుడు మనము వాళ్ళు నిజంగా లోక కళ్యాణం కోసం చేస్తున్నారంటామా ఊరికే దండం పెట్టుకుని పైకి డ్రామా ఆడతాడంటామా ఇతరులు చేసినప్పుడేమో వాడు నటిస్తున్నాడండి అంటాం మన వ్యవహారానికి వచ్చినప్పుడేమో మనం చేస్తున్నామంటాం అది ఎలా కుదురుతుంది ఇతరులకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం రెండుండదు అందుకే ఇతరులకి మనం ఏ న్యాయం అయితే చెప్తామో ఏ నీతి అయితే చెప్తామో మొట్టమొదట మనం దాన్ని మనకి మనం అప్లికేషన్ చేసుకోవాలి మనకి మనం అప్లై చేసుకోవాలి అందుకని ఇక్కడ కృష్ణుడు కేవలము యజ్ఞ భావనతో జీవించాలా అనేటువంటి ఊరికినే క్యాజువల్ థాట్ అట్లా అంటే పెట్టుకొని విన్నప్పుడు సపోజ్ ఈ ఉపన్యాసం విన్నారు లేదు భగవద్గీత చదివారు అప్పుడు మీకు ఇతరులు ఎవరైనా మీకు స్పెషల్ గా స్పెసిఫిక్ గా చెప్పుండదు ఆ ఒక్క సెకండ్ లో మాత్రం అనుకోనేసి ఏమాత్రము ఆ వైపు ప్రయత్నించకపోతే గనక అది నిజంగా మన మనసులో దాని పట్ల దృష్టి లేనట్టు మనం ఆ విధంగా జీవించినట్టే ఇతరులు చేసినప్పుడు ఏ ధర్మము మనకు కూడా అదే ధర్మము అప్లై అవుతుంది అందుకే ఇతరులకు చెప్పబోయే ముందు మనం ఎలా ఉన్నాము ఇతరులను అనబోయే ముందు మనం ఎలా ఉన్నామని కూడా మనము మనల్ని మనం చూసుకొని తర్వాత ఇతరులకి జడ్జిమెంట్ ఇవ్వాలి తదర్థం కర్మకు ఉంటే ముక్త సంగ సమాచార ఇక్కడ మనకి భగవద్గీత అంతా వెతికామంటే కృష్ణ పరమాత్మ ఉత్తగా ఉట్టిగా ఏదో ప్రార్థనలు చేసేయడము ఏదో అనుకోవడము ఏదో నమస్కారం చేయడము అంతవరకే పరిమితం చేయమని చెప్పలేదు ఇక్కడ ముక్త సంగ సమాచారం నువ్వు బాగా చక్కగా అనుష్ఠానం చేయన్నాడు చేయి 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 అన్నాడు ఎందుకంటే మనిషి కనుక కర్మయోగాన్ని స్వీకరించకపోతే వాడి మనసు అంతా స్వార్థంతో నిండిపోతుంది స్వార్థం ఏం చేస్తుంది విషయాల పట్ల వ్యామోహాన్ని కలిగిస్తుంది ఎప్పుడైతే విషయాల మీద వ్యామోహం కలిగిందో ఇంద్రియ నిగ్రహం ఉండదు మనో నిగ్రహం ఉండదు ఇంద్రియాలతో మనసుతో ప్రపంచంలో ఉండేటువంటి విషయాల పట్ల అపేక్షతో మనసులో అజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాడు ఉన్నతమైనటువంటి తీసుకున్నప్పుడే అల్పమైనటువంటి అధమమైనటువంటి భావనలు రాలిపోతాయి నా దగ్గర ఒక ల్యాండ్ ఉండిందంటే ఒక 10 ఎకర్స్ ఏదో
దేవుడిచ్చాడండి ల్యాండ్, దేవుడే పంట పండించేస్తాడులేండి అంటామా? లేదు, పంట వంట మనకు కావాలనుకుంటాము, పంట స్వీకరిస్తాడు, వంట చేసుకొని భోంచేస్తాడు, తటలు పెట్టుకుంటాడు. ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలంటే దేవుడే బుద్ధి పుట్టించాలండి అంటాడు. అంటే నీ మనసులో పుడితే దేవుడు పుట్టించిన బుద్ధి, ఇంకొకరి ద్వారా బోధగలిగినప్పుడు అది దేవుడు పుట్టించింది అనుకో. చూడండి, మనిషి ఎప్పుడు ఎలా ఉండాలంటే తన మనసులో కలిగినప్పుడు ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచించాలి, వివేచన చేయాలి, నిదానించాలి. మనిషి చాలా స్పీడ్ గా ఉంటాడనమాట తన ఇష్టాలని తీర్చుకోవడంలో, తన కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో చాలా ఫాస్ట్ గా ఉంటాడనమాట. ధర్మ సంబంధమైనటువంటి వాటిని విచారణ చేయడంలో చాలా వెనకబడి ఉంటాడు. అందుకే ఆధ్యాత్మికంగా పురోగతి అనేటువంటిది కనబడుతుంది. ఇతరుల ద్వారా బోధ కలిగినప్పుడు కూడా ఆ సమయంలో దేవుడే వాళ్ళ నోటితో ఏమైనా చెప్పించాడేమో. ఎందుకని చెప్పించాడు? ఇది నేను ఎదగడం కోసం కదా. సామాన్యుల యొక్క మాటకి నువ్వు విలువవలసిన అవసరం లేదు. మహనీయుల జ్ఞానుల ధర్మాత్ముల యొక్క వాక్కి నువ్వు విలువ ఇవ్వాల్సిందే తప్పనిసరిగా. అందుకే యథార్థం కర్మతో ఉంటే ముక్త సంఘ సమాచారం ఎన్ని స్వార్థ కర్మలు ఇప్పటి వరకు చేసుకున్నా ఈ స్వార్థం నుంచి బయటపడాలంటే అజ్ఞానం నుంచి ఆటోమేటిక్ గా బయటపడిపోము. పుస్తకాలు చదువుకోవడము లేదు, ఎక్కడైనా వినడము, దేవుళ్ళకి పూజలు చేస్తూ ఉండడంలోనే మనిషి అజ్ఞానం ఎంత కూడా పూర్తిగా మాసిపోదు, పూర్తిగా సమసిపోదు. ఇది పోవాలంటే, స్వార్థం పోవాలంటే ఏ విషయాల పట్ల అపేక్షతో నువ్వు వ్యామోహంతో అజ్ఞానాన్ని పెంపొందింపు చేసుకున్నావో అదే విషయాల మధ్య నిష్కామ భావనతో నువ్వు ఉంటూ వైరాగ్య భావనతో చేరుస్తూ నీ అజ్ఞానం నుంచి నువ్వు దూరం అవ్వాల్సింది. లేకపోతే నీ అజ్ఞానం పోయేటువంటి అవకాశమే లేదు. ముక్త సంఘ సమాచరణ కాబట్టి సంఘ భావన లేకుండా చక్కగా అనుష్ఠానం చేయి. అయితే అసలు ఈ యజ్ఞ భావన అనేటువంటిది ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, అసలు ఎప్పుడు ప్రారంభమైంది, దీనికి ఆరిజిన్ ఏంటి? దీనికి కూడా నెక్స్ట్ శ్లోకం. ఎందుకంటే వివేకవంతుడైనటువంటి సాధకునికి, అధ్యయనం చేసేటువంటి వాళ్ళకి ఆ సందేహం తప్పకుండా వచ్చి తీరుతుంది. అది రాలేదనుకోండి వాళ్ళకి ఇంకా ఏమీ అర్థమవటం లేదు. మాకు మట్టి బుర్రలండి, మాకు బుర్ర తక్కువ అండి, మాకు అంత ఆలోచన లేదు, అందుకే మాకు అట్లాంటి అనుమానాలు రావు. అనుమానము మీరే చెప్పేసండి, సమాధానము మీరే చెప్పేసండి. అన్ని విషయాల్లో మట్టి బుర్ర అనుకుంటున్నామా, లేకపోతే ఆధ్యాత్మికత విషయంలోనే మట్టి బుర్రలు అనుకుంటున్నామా? మట్టి బుర్ర అనుకోండి, వీడు 10 రకాల వంటలు ఎవరైనట్టుగానే వెళ్ళాడు అనుకోండి, వాడు సోపేతమైన విందు పెట్టినప్పుడు దేనిలో ఉప్పు తక్కువ, దేనిలో కారం తక్కువ, దేనిలో స్వీట్ ఇంకొంచెం బాగుంటే, ఈ ఐటమ్ ఎట్లా చేసినవంటి ఇవన్నీ కూడా బాగా స్పీడ్గా చెప్తాడనమాట. మరి ఆ సమయంలో మట్టి బుర్ర అనుకోవచ్చు కదా, అప్పుడు మట్టి బుర్రగా కనపడుతుంది అనమాట. మట్టి బుర్ర దేనికి? మంచి విషయాలు మట్టి బుర్ర. బుర్ర మట్టిది కాదు, నీ దృష్టి మట్టిది. మంచి విషయాలలో ఉండేటువంటి విలువను ఇంకా అర్థం చేసుకోవడంలో నువ్వు అశాశ్వతమైనటువంటి క్షణభంగురమైనటువంటి విషయాలకి ఇచ్చినంత విలువ, వాటి మీద చూపించినంత ప్రీతి జ్ఞానం వైపు చూపించట్లేదు. కాబట్టి ఈ విషయానికేమో మట్టి బుర్ర, ఆ విషయానికేమో చాలా ఫాస్ట్ అనమాట. ఎంత స్పీడ్ అంటే అందరికంటే ఫస్ట్ నేనే ఉంటాను. కాబట్టి కొంచెము ఆ తెలివిని ఈ పక్కకు కూడా డైవర్ట్ చేసుకోవాలి. ఇది ఎవరు సృష్టించారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని అర్జునుని ముఖంలో వ్యక్తమైనటువంటి సందేహాన్ని గమనించి గీతాచార్యుడు డైరెక్ట్గా అర్జునుడు అడగనే ఆయన చెప్తున్నాడు. చూడండి ఎంత మంచి గీతాచార్యుడు, అలా ఉండాలి గురువులంటే. అర్జునుడు ఎక్కడో ఒక ప్రశ్న అడిగాడు, ఆ అర్జునుని మనసు అర్థం చేసుకొని గురువు చెప్పినట్టుగా మేము కూడా ఏం అడగనే అన్ని గురువులే చెప్పండి. చాలా మంది ఏం చేస్తారంటే పోయి ఏమన్నా చెప్పండి అంటారు. ఏం చెప్పంటారు? మీరే చెప్పండి అంటారు. చెప్పేది ఎట్లా వీళ్ళే, కనీసము నీ జీవితానికి ఏం కావాలనేటువంటి విషయం కూడా వీళ్ళే ఆలోచించాలన్నమాట. అంటే నీ మనసు ఏం చేస్తావు, దీనికి ఈ పక్క ఆలోచన పెట్టుకోకపోతే గనక నీకేం కావాలా జ్ఞానపరంగా అనే ఆలోచన పెట్టుకోకపోతే ఈ చెప్పినటువంటి సమాధానాన్ని నిలబెట్టుకోగలవా? ఎప్పుడు కూడా మన మనసులో ఒక సందేహం వచ్చినప్పుడు ఆ సందేహాన్ని మనం అడిగినప్పుడు దాన్ని తెలుసుకోవాలా, సందేహానికి సమాధానాన్ని పొందాలా, సందేహానికి సమాధానాన్ని పొంది ఆ ప్రకారం జీవితాన్ని జీవించాలనేటువంటి దృఢమైనటువంటి భావన
భావన ఉన్నప్పుడే నీకు సందేహాలు వస్తాయి, చెప్పినటువంటి సమాధానం నీ మనసులో నిలబడుతుంది, లేకపోతే జల్లెడలో నీళ్లు పోసినట్టు కనీసం పిండో ఏదన్నా వేస్తే కొంతన్నా మిగులుతుంది. నీళ్లు పోసామనుకోండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మొత్తం అంతా క్లాస్ అంతా అయిన తర్వాత ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఏమైనా సందేహాలు ఉంటే అడగండి అన్నా అనుకోండి, అయ్యి మీరు చాలా బాగా చెప్పారండి అంటారు. అంటే ఏంటి, మమ్మల్ని మాత్రం అడగద్దు. అందుకని ఆ విధంగా గీతాచార్యుడి లాగా అర్జునుడి మనసు గ్రహించి చెప్పాలి కదండి. అర్జునుడి ముఖంలో అర్జునుడి సందేహము ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. పంపించి వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు. అందుకని అక్కడక్కడ అర్జునుడు అడిగాడు. కొన్ని విషయాలు అర్జునుడు అడగనే కృష్ణుడు చెప్పాడు, ఇక్కడ ఎవరు యుద్ధ భూమిలో లేరు, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాము మనం ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాం, నిజమే యుద్ధం చేస్తున్నాం. దేంతో యుద్ధం చేస్తున్నాము? మనం అనుకున్నట్టు అందరూ చేయటం లేదే అనేటువంటి భావాలతో యుద్ధం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కడికి లోకంలో సమస్య ఉంది. ఏంటంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, నేను చెప్పినట్టు వినటం లేదు. ఈ రెండే ఎవరింట్లో చూడండి, ఏ వ్యక్తి దగ్గర చూడండి, ఇద్దరు మనుషులు కలిసి ఉండలేకపోతున్నారు. ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారంటే వాడివన్నీ వీడినైతే నుద్దుతాడు. పైపంచి ఏమంటాడంటే ఇవన్నీ మంచివి కదండి అంటాడు ఇంకొకటి అనమాట. అంటే వాడు చెప్పింది కరెక్ట్, వాడు అనుకున్నవి కరెక్ట్, ఏదైనా సరే వాడి మనసులో నుంచి పుడితే డైరెక్ట్ గా దేవుడు ఇచ్చేసినట్టు, వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తే అజ్ఞానంలోంచి పుట్టినట్టు. సపోజ్ గీతాచార్యుడే ఇప్పుడు కనుక మన ఎదుట ఉండి చెప్పినా ఎంత ప్రబుద్ధులంటే, స్వామి నువ్వే కదా నాకు బుద్ధి పుట్టించింది అంటాడు. మరి అక్కడ గీతాచార్యుడు చెప్తాడు, సరే బుద్ధి నేను పుట్టించిన, ఇద్దో ఆ బుద్ధిని ఈ విధంగా తిప్పుకోని నేను చెప్తున్నాను కదా అంటే, మీ మాట్లాడుతూ ఉంచండి స్వామి, ముందు నువ్వు అది వినండి అంటాడు అనమాట. అంటే నువ్వు ఏ దేవుడు నీకు బుద్ధి పుట్టించాడు అంటున్నావో ఆ దేవుడు ఎదురుకున్నాడు, ఎదురుగా ఉన్నా ఆ దేవుడు వరకు వస్తూ ఉండాలన్నమాట. ఎందుకని నువ్వు చాలా హయ్యెస్ట్ పెడెస్టల్ మీద నేను కూర్చోబెట్టుకుంటావు. కొంతమంది ఈ విధంగా అనుకుంటారు, ఇంకొంతమంది ఏంటంటే ప్రశ్నే వాళ్ళు అడుగుతారు, సమాధానం వాళ్ళే చెప్పేస్తాను అనమాట. చాలా మంది గురువుల దగ్గరికి వెళ్తారు, ప్రశ్న అడుగుతారు, కర్మయోగ రహస్యం చెప్పండి స్వామి అంటారు. వీళ్ళమ్మ కర్మయోగము అని ప్రారంభించారనుకోండి, వెంటనే వాళ్ళే బదులు చెప్పేస్తారు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, గురువులు రమణ మహర్షిలాగా మౌనంగా ఉండాలి. గురువులు మౌనంగా ఉంటే గ్రేట్, ఇది ఇట్లా కాదు ఇట్లా అండి చెప్పడానికి కూడా అవకాశం లేదనమాట. టకటక ప్రశ్న అడిగేస్తారు. ఇదంతా ఏంటంటే వాళ్లే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, వాళ్లే ఆన్సర్ చెప్పేస్తారు, నాకు టైం ఏందని వెళ్ళిపోతారు అనమాట. అంటే ఏంటి, గురువు దగ్గర ప్రదర్శన చేసుకోవాలా, తనకి ఎన్ని విషయాలు తెలుసు చూపించుకోవాలి, ఇది జ్ఞానమా? ఇది జ్ఞానం నేర్చుకునేటువంటి స్థితి కాదు, ఇది అజ్ఞాన ప్రదర్శన. దీని నుంచి బయటపడాలి, అప్పుడే జ్ఞానంలో స్థిరంగా మనం నిలబడతాం. ఇక్కడ అర్జునుడి మనసును గ్రహించి గీతాచార్యుడు బోధ చేస్తున్నాడు. చూడండి నెక్స్ట్ శ్లోకంలో, సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం యేషవోస్పిష్ట కామధుక్. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః, పురా పూర్వము ముందులో ప్రజాపతిః మొత్తం సృష్టినంతా ఎవరైతే సృష్టించారో, ఈ ప్రజలందరికీ మూలం ఎవరైతే ఉన్నారో, ఎవరి సంకల్పంలో నుంచి యావత్తు సృష్టి ఉద్భవించిందో అది బ్రహ్మదేవుడు అనుకోండి, సృష్టికర్త అనుకోండి, ఏ పేరైనా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ పేరు ఏదన్నప్పటికీ అక్కడ చేయబడినటువంటి కర్మ మనకి ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే సృష్టిని సృష్టించిన వాడిని బ్రహ్మదేవుడు అంటారు, లేదు సృష్టికర్త అంటారు. పేర్లు ఏమి లేదు, చాలా మంది ఈ పేర్ల కోసం గొడవలు పడుతుంటారు. ఇది గొప్ప, లేదు బ్రహ్మదేవుడు అని కొంతమంది అంటారు, లేదు సృష్టికర్త అంటారు. ఇద్దరు చేసే పని బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, సృష్టి చేస్తాడు. సృష్టికర్త ఏం చేస్తాడు, సృష్టి చేస్తాడు. మరి ఇద్దరు సృష్టి రెండు పేర్లతో ఉన్న ఒకే పని చేసినప్పుడు పేరు కోసం గొడవడేలా, వీడికి పేరు ముఖ్యమన్నమాట. ఇది అందుకే ఎందుకు ఎవరి జ్ఞానంలో నిలబడలేరు, ఎందుకు ఇన్ని శాఖలు ఇన్ని సాంప్రదాయాలు ఇన్ని ఎందుకు వచ్చాయంటే మూఢత్వంతో మూర్ఖత్వంతో అన్ని సంప్రదాయాలు అన్ని శాఖలు అన్ని కూడా ఒకే లక్ష్యానికి తీసుకెళ్తున్నాయి. ఏది, అజ్ఞానం నుంచి విముక్తి చెందడం, అదొక్కటే. అందువల్ల కేవలం నామరూపాల కోసం గొడవలు పడి మనిషి తన
మనసుని మారణ హోమంగా సృష్టించకుండా సృష్టించుకోకుండా తన మనసు చెడిపోకుండా ఇతరులకి ఎంటు వ్యాధిని అందించకుండా మూలంలోకి వెళ్ళాలి। సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః పురా పూర్వము ప్రజాపతిః సృష్టికర్త యావత్తు సృష్టిని సృష్టించి సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా ప్రజలని యజ్ఞాన్ని రెండింటిని కలిపి సృష్టించాడు। నిజంగా చెప్పాలంటే సృష్టికర్త చేసినటువంటి ఈ సృష్టే ఒక యజ్ఞకార్యం। సృష్టికర్తకి సృష్టి చేసిన దానివల్ల ఏం లాభమో ఒకసారి ఆలోచిద్దాం। చాలా మంది అసలు ఈ సృష్టి ఎలా వచ్చిందండి, బ్రహ్మదేవుడు అనుకుందాం లేదా సృష్టికర్త అనుకుందాం, ఎందుకు సృష్టించాడు? గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు సహజంగా ఈ ప్రశ్నలు అడుగుతారు, చాలా మంది క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకొని వెళ్తారు అన్నమాట। అంటే ఒక్కొక్క గురువు దగ్గరికి వెళ్తారు చాలా మంది, కొంతమంది గృహస్థాల్లో ఉండి బోధ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కడో అరణ్యాల్లోనో కొండల్లోనో గుహల్లోనో ఉంటూ ధ్యాన సాధనలు చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆశ్రమవాసులుగా ఉంటారు। వీళ్ళేంటంటే ఒకే క్వశ్చన్ పేపర్ అనమాట అందరికీ, వీళ్ళంతా పాపము ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళ ముందు మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలన్నమాట, ఎవరు ఏ క్వశ్చన్ పేపర్ తెచ్చినా వాటన్నిటికీ ఆన్సర్ చేయాలి। ఎంసెట్ రాసేవాడికి ఒకసారే సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది, లేదా ఐఐటీ వాడికి కానీ, లేదా స్కూల్కు కాలేజీకి పోయినంత వరకు, ఈ వీళ్ళట్లా కాదు, ఎంతమంది వస్తే కనుక వీళ్ళకి ఏంటంటే ఎవరు ఏ విధంగా చెప్పారని అడుగుతాడు క్వశ్చన్ చెప్పారనుకోండి, వెంటనే ఆ సమాధానం విని అర్థం చేసుకుని దానిలో వచ్చిన సందేహాలు అడగడు, మళ్ళా వెంటనే మీరు ఇలా చెప్పారండి ఆ గురువు అలా చెప్పారేంటి, వివేకానంద కర్మయోగ రహస్యం ఇంకో లాభం ఉంది ఏంటి, చిన్మయానంద థర్డ్ చాప్టర్ లో ఇంకొక లాభం ఉంది ఏంటి, అంటే నీకు ఎందుకు ప్రశ్న అడిగావు, వీళ్ళు ఏ విధంగా చెప్తారో తెలుసుకోవాలి అంటే నువ్వు గురువులను పరీక్షించి పరిశీలించడానికి పోయినావా, నీకు అంత సాహత ఉండి నువ్వే గురువు, అప్పుడు నువ్వు గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, గురువులే శిష్యులే నీ దగ్గరకు వస్తారు నీకున్న జ్ఞానాన్ని పొంది నీ దగ్గర ఉండేటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం। అందువల్ల గురువుల్ని పరిశీలించి పరీక్షించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తుంటారు, నువ్వు సాధించి శోధించి వాళ్ళ మీద వాళ్ళని సక్రమంగా అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద విష ప్రచారం చేసి నీ మనసుని పాడు చేసుకునే కంటే నువ్వు నడువు ఆధ్యాత్మిక మార్గంలో। ఒక శిష్యుడు అడిగాడు గురువుని, గురువు గారు మాకు ఒక అనుమానం ఏంటంటే అసలు దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు, సృష్టి చేస్తున్నటువంటి అవసరం ఏంటి, ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ శ్లోకంలో అదే వచ్చింది సహయజ్ఞ ప్రజా సృష్టి పురోవచ ప్రజాపతి, ముందులో ప్రజాపతి సృష్టిని యజ్ఞ కార్యాన్ని రెండింటిని ఒకేసారి సృష్టించాడు, అసలు ఎందుకు చేయాలి, మూడు పొట్ల ఆకలి అవుతుంటుంది, మధ్యలో కోరికలు వస్తుంటాయి, జన్మ ఉంటే కోరికలు వస్తాయి, విషయాలు ఉంటే కోరికలు వస్తాయి, జీవితం ఉంటే అవసరాలు వస్తాయి, జన్మ లేదు జీవితం లేదు ప్రపంచమే లేదనుకుండా హాయిగా ఉంటుంది, ఇది మూర్ఖుడి వాదన। వివేకవంతుడి వాదన ఎలా ఉంటుందంటే మనకు ఒక జన్మ వచ్చింది, ఈ ప్రపంచం మన కళ్ళ ముందు కనబడుతున్నదంటే దీనిలో ఏదో కారణం ఉంటుంది, నేను ఎదగడం కోసము ఈ సృష్టిని సక్రమంగా అర్థం చేసుకోవడం కోసం, అంటే అందుకే అందుకే అన్నారు ఏ దృష్టి తృష్టి, నువ్వు చూచేదాన్ని బట్టి సృష్టిని కనబడుతుంది, గులాబీ పువ్వు చూస్తే కొంతమందికి గులాబీ అందం కనబడుతుంది, కొంతమందికి ఏంటి నెగిటివ్ ఇష్యూల కింద ముళ్ళు ఒకటే కనబడుతుంది ఇంకేంటి కనబడదు, కొంతమంది కష్టాలనే చూస్తుంటాడు అబ్బో జీవితం అంటే కష్టాలు, జీవితం అంటేనే కష్టాలు అనేటువంటి ఆలోచనతో ఉంటే వాడికి ఆధ్యాత్మిక ఇంకా కష్టం అనిపిస్తుంది, వీడికి సుఖంగా ఏంటి, వీడికి ఏది కావాలో అన్ని రావాలా, వీడు కోరుకున్నదంతా ప్రత్యక్షం అయిపోవాలా, దేవుడి దగ్గర పోయి భగవంతుడు నాకు కష్టాలు తొలగించాడు, అసలు కష్టాలు ఉన్నాయా, ముందు నువ్వు కష్టాలు పడ్డావు, కష్టం అంటే ఏంటి, నీకు నచ్చిందంటే కష్టం, నీకు నచ్చలేదా అది కష్టము, నీకు నచ్చిందంతా సుఖము, అందుకే వివేకవంతమైనటువంటి దృష్టితో చూడాలి, వివేకవంతుడైనటువంటి వాడు దీనికి ఏదో ఒక మూల కారణం ఉంటుంది, మూల కారణం లేకుండా ఈ సృష్టి ఉండదు, మన జీవితం ఉండదు, మన జన్మకు ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థాన్ని అర్థం చేసుకొని పరమార్థాన్ని కోసం పరమార్థాన్ని చేరడం కోసం జీవించడమే మానవ జీవిత కర్తవ్యం, అదే మన యొక్క బాధ్యత అడిగాడు, అసలు ఎందుకు సృష్టించాడు గురువు కొంచెం తెలివైనటువంటి బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు ఒక మీటింగ్ ఏదైనా పెట్టుకుంటాడు కదా, ఎలా సృష్టించాలా
మా మీటింగ్కి నన్ను పిలవలేదు అందుకు నాకు తెలియదు అన్నాడట గురు. ఎందుకు సృష్టించాడంటే మనం జీవిస్తుంటే మన జీవితంలోనే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చాలా తెలివిగా చెప్పారు, నిజమే ఆయన మీటింగ్ మనల్ని పిలిచింటే తెలుస్తుంది, లేదు ఆ మీటింగ్ న్యూస్ మీడియాలో వచ్చింటే తెలుస్తుంది, మనకు తెలియదు కదా. ఎందుకంటే సృష్టి వచ్చిన తర్వాత మనం ఈ సృష్టిలోకి సృష్టింపబడ్డాం అందుకని. ఇది వివేకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి, శరీరాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి, మన శరీరానికి పుట్టుకుంది, మన శరీరానికి మనం అనుకుంటున్న ఈ శరీరానికి మరణం ఉంది, ప్రపంచంలో అన్ని మారిపోతుంటాయి, అయితే వీటి ఇవి వేట ఆధారంగా మారకుండా ఇవన్నీ కొంత అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే జీవితంలో ఎదగాలనేటువంటి ఒక తపన కలుగుతుంది. అలాంటి వాళ్ళకి భగవద్గీత, అందుకే భగవద్గీత జీవన గీత, మ్యాన్ గైడ్ మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. ఇది ఎందుకంటే నువ్వు ధరించడం కోసము, నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసము, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకోసం వచ్చాము, ఇవన్నీ నీకు తెలియపడాలంటే ముందు నీ మనసు పవిత్రం అవ్వాలా, నీ మనసు నిస్సంకల్ప స్థితికి రావాలా, నీ మనసు స్థిత ప్రజ్ఞత్వాన్ని అందుకోవాలా, అప్పుడే నీకు దేవుడు అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, నువ్వేంటి, నువ్వు నీ ప్రపంచంలో జీవితం ఏంటి, ఇవన్నీ అర్థం అవ్వాలంటే చంచలత్వంతో కూడుకున్నటువంటి చపలత్వంతో పనులు చేసేటువంటి మనసు ద్వారా నువ్వు తెలుసుకోలేవు. కేవలం పవిత్రత ద్వారానే నీకు ఇవన్నీ కూడా బోధపడతాయి సహాయ. అయితే ఆ పవిత్రత ఎలా, యజ్ఞ భావనతో చేసిన జీవించినప్పుడు మాత్రమే నీకు ఆ పవిత్రత అనేది సిద్ధిస్తుంది. అందువల్ల సృష్టికర్త సృష్టిని సృష్టిస్తూ సృష్టితో పాటు యజ్ఞకర్మని కూడా సృష్టించి ఊ ఆచే విధంగా చెప్పాడు. ఎప్పుడు ముందులో ఫస్ట్ లో బిగినింగ్ లో అనేన ప్రసవిష్యత్వం, ఈ సకల జీవులు కూడా యజ్ఞాలతో వృద్ధి చెందాలా. ఏషవోస్విష్ట కామధుకు ఏషవః తుష్టు కామధుకు, ఇవి యజ్ఞ భావనతో కనుక నువ్వు జీవిస్తే ఇవి నీకు కల్పవృక్షంలాగా ఉపయోగపడతాయి. అయితే ఇంకటి నుంచి మేము అగ్నిగుండం కట్టేసుకుంటామండి, ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు థర్డ్ చాప్టర్ ఇదో ప్రూఫ్ యజ్ఞ కార్యాలయం అన్నాను. కేవలము ఆ యజ్ఞమే కాదు, యజ్ అంటే ఆరాధించడం అని ఒక అర్థం. యజ్ జ్ఞాయతే తద్యజ్ఞం అన్నారు, ఏదైతే తెలియబడుతుందో జ్ఞాయతే జ్ఞానం తెలుసుకోబడేది ఉందో దాన్ని యజ్ఞం అన్నారు. అందువల్ల జ్ఞానాన్ని పొందడం కూడా గొప్ప యజ్ఞమే. మనకి ఇంకా ఫోర్త్ చాప్టర్ లో ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఆ జ్ఞాన యోగంలో దీని గురించి యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞాలు ఎన్ని రకాలు, ఏది శ్రేష్టమైనటువంటిది అనేది మనకి నాలుగో అధ్యాయంలో చాలా విపులంగా గీతాచార్యుడు బోధిస్తున్నాడు. ఆ సమయంలో దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. అనేన ప్రసవిష్యత్వం, సృష్టిలో ఉండేటువంటి సకల జీవులు యజ్ఞ భావనతో జీవించాలా. మరి యజ్ఞ భావనతో జీవిస్తే ఏం లాభం, ఎందుకంటే మనిషి మనసు క్యాలిక్యులేటెడ్ అనమాట, ఏది చేయాలన్నా దీని వల్ల మాకేం లాభం వస్తుంది అంటే ప్రాపంచికంగా నశ్వరమైనటువంటి లాభాన్ని కాకుండా ఉన్నతమైనటువంటి లాభాన్ని కోరుకోవడంలో, జ్ఞానాన్ని పొందాలనుకోవడము, పవిత్రత పొందాలనుకోవడము, చిత్తశుద్ధి కావాలనుకోవడం, ఇవన్నీ కూడా కోరికల కిందకి రావు, ఇవన్నీ కోరికల నుంచి విముక్తి చేసేటువంటివి. ఏషవో అస్విష్ట కామధుకు, అందువల్ల పవిత్రమైనటువంటి కోరికలను పెట్టుకుంటే ఏషవః తుష్టు కామధుకు, ఇవేం చేస్తాయి నీకుండేటువంటి సకల ఉన్నతమైనటువంటి కోరికలను కూడా తీరుస్తాయి. లోకంలో అసలు యజ్ఞ భావనతో జీవించినటువంటి జీవి లేదు. ప్రపంచంలో ప్రతి జీవి యొక్క అస్తిత్వం కూడా ఒక ఉన్నతమైన దానికోసమే. ప్రతి జీవిలో కూడా మనం గమనించాల, ఏ జీవి వల్ల నిరుపయోగం లేదు. నిరుపయోగం అనుకుంటే ఆ జీవి ఈ లోకంలో కనపడదు. నీళ్ళలో చేపలు ఉన్నాయనుకోండి, చేపలు నీళ్ళలో ఉండేటువంటి సూక్ష్మక్రిములను తినేస్తాయి. ప్రతి జీవి వల్ల ఒక ఉపయోగం ఉంది. ప్రతి జీవి సృష్టిలో ఏదో ఒక రకంగా తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్నాడు, ఒక్క మానవుడు తప్ప. ఎందుకంటే ఈ మానవుడు తన కర్తవ్యం వాడికి బరువుగా కనపడుతుంది, కర్తవ్యం కానిది తనకి అవసరంగా కనపడుతుంది అనమాట. వీడి మనసు వ్యామోహంతో లోకంలో చూస్తున్నాడు. ఒక జీవి యొక్క భూమి మీదకు ఆవిర్భవించడం కూడా అందుకే మాతృగర్భం అన్నాం. మాతృగర్భం అంటే గర్భగుడి అంటాము, ఒక దేవాలయంలోకి వెళ్ళినప్పుడు గర్భగుడి అంటాము, ఇక్కడ మాతృగర్భం అంటాం. ఇది గర్భం అన్నాం, అదే గర్భం అన్నాం, గర్భం అన్నాం. ఎందుకన్నాము
అది ఒక పవిత్రమైనటువంటిది. ఒక జీవి నవ మాసాలు తల్లి గర్భంలో ఉండి అక్కడే ప్రాణం పోసుకొని ఈ ప్రపంచంలోకి రావడం ఇది ఒక గొప్ప యజ్ఞం గాదా. వర్షము మేఘం వర్షాన్ని ఇస్తుంటే ఆ వర్షం వల్ల భూమిలో పంటలు పండుతున్నది. భూమి తన్న తాను అర్పణ చేసుకుంటున్నది. అది ఒక యజ్ఞం గాదా. సూర్యుడు భూమి మీద ఉండేటువంటి నీటినంతా ఎండాకాలం ఆవిరి చేసి మేఘ రూపాన్ని తయారు చేస్తున్నాడు. అది ఒక యజ్ఞం కాదా. మనం తీసుకున్నటువంటి ఆహారము జీర్ణమయ్యి మన సర్వశక్తి మన సర్వ అవయవాలకి శక్తిగా ఉపయోగపడుతున్నది. ఇది యజ్ఞం కాదా. సద్దృష్టితో చూస్తే ప్రతిది కూడా ఒక యజ్ఞమే. ఈ నేత్రం ఉంది, ఈ నేత్రం చూడండి, ఈ కన్ను చూడండి, రూపాలను చూచి అది ఏ రూపము అని మన బ్రెయిన్ కి అందిస్తున్నది. కన్ను కూడా యజ్ఞమే చేస్తున్నది. శ్రవణేంద్రియము విన్నటువంటి వాటిని అందిస్తుంటే దాని అర్థాన్ని మనసు తీసుకుంటున్నది, అది యజ్ఞమే. ఈ విధంగా చూసినప్పుడు ప్రపంచంలో ప్రతి అవయవము ప్రతి జీవి యజ్ఞమే చేస్తున్నాడు. అయితే మనిషి మనసు ధర్మాన్ని వదిలి పవిత్రతను వదిలి పక్కదారికి పోయినప్పుడు ఏమవుతున్నాదంటే ఇవే ఉపకరణాలని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నాడు. కాబట్టి అజ్ఞానాన్ని పెంచుకుంటున్నాడు, అజ్ఞానంలో పడిపోతున్నాడు. నేను కళ్ళు మూసుకొని కూర్చుంటాను, నేను చెవులు మూసుకొని కూర్చుంటాను, అవి రెండు మూసుకున్నావు. వ్యామోహాన్ని అక్కడ తెరిచామనుకోండి, అదొక్కటి చాలు నిన్ను ఉంచేయడానికి. కళ్ళు మూసుకోవడము చెవులు మూసుకోవడము పరిగెత్తి పారిపోవడం కాదు. ఆ మనస్సులో వివేకాన్ని పెంచుకున్నామంటే గనక ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి సృష్టి. అసలు లోకంలో ప్రతిదీ కూడా యజ్ఞ భావనతోనే జీవిస్తున్నాను. అందుకే ఆ ప్రకృతిని గనక మనం అలా ఒకసారి దర్శించామంటే నదులు ఎందుకోసం ప్రవహిస్తున్నాయి, చెట్లు ఎవరి కోసం ఫలాలను అందిస్తున్నాయి, అందరి కోసము. చెట్టు తన తనలో పండిన పండ్లని అన్ని తను తింటాలి, ఒక్కడు కూడా తిందని గుర్తుపెట్టుకోండి. నదుల్లో నీళ్లు నదులు స్వాహాగీటంలా అవి పంటలకు ఉపయోగపడితే ఆ పంటలన్నీ జీవుల కోసం పోతున్నాయి. లోకంలో ఏమి చూచినా అన్ని కూడా ఇతరుల కోసమే ఉపయోగపడుతున్నాయి. అందుకే ప్రకృతిని చూడండి, ప్రకృతిని ఆరాధించండి. ప్రకృతిని ఆరాధించండి అంటే ఉదయాన్న లేచి సూర్యుడికి ఒక నమస్కారం పెట్టేస్తారు. మేము సూర్య నమస్కారం చేశామండి. రథసప్తమి రోజు పొంగల్ చేసి సూర్యుడు ఎదురు నైవేద్యం పెడతాడు, వీడు తింటాడు. వాటిని అలా దర్శించినప్పుడు అరే ఇవి ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి అంటే యావత్ సృష్టి కోసం అనేటువంటి భావాన్ని స్వీకరించినప్పుడు ఆ ప్రకృతిని ఆరాధిస్తూ వీడి మనసు కూడా ప్రకృతిలాగా అందరికీ వీడి జీవితం ఉపయోగపడేటట్టుగా చేస్తాడు. అది అందుకని ప్రకృతిని ఆరాధించడం. సో యజ్ఞాయతే యజ్ఞం దేని ద్వారా తెలియబడుతుందో అది యజ్ఞము. ఆరాధించడము సేవించడము. ఆరాధించడం అంటే ఇంక నుంచి పూలు పెట్టేసుకుంటాను, పూలు పెట్టేది పూలతో చేసేస్తాను. మనిషి ఆరాధించడం పూజించడం అంటే కేవలం పూలు తీసుకొని పటాలకు వేయడమే పూజ అనేటువంటి భ్రమలో ఉన్నాడు కాదు. ప్రేమించడం సేవించడం దీన్నే నిజమైనటువంటి ఆరాధన అన్నారు. సో అలాంటి యజ్ఞంతో ఒకరినొకరు తృష్టి పెందించుకోండి. ఎందుకంటే లోకంలో ఒక్కడే ఏదీ లేకుండా మనం కూడా సాగించలేడు కాబట్టి మనం జీవించాలంటే ఈ పంచభూతాలకు అవసరమైన సూర్యుడు కావాలా, చంద్రుడు కావాలా, నక్షత్రాలు కావాలా, గాలి కావాలా, భూమి కావాలా, నీరు కావాలా, అన్ని కావాలి. వీడు ఉండడానికి స్థలం కావాలా, ఆకాశం కావాలా. కాబట్టి పంచభూతాలని వాడుకుంటున్నాను. దీంతో పాటు సాటి మనుషులు కూడా ఉంటారు. అందుకే ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఆ విధంగా జీవించాలా. ఏషవోస్విష్ట కామధుకో. కాబట్టి ఈ విధంగా మీరు జీవించినప్పుడు ప్రపంచంలో ప్రకృతిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా కామధేనమై మీకు ఉపయోగపడుతుంది, మీకు సహాయపడుతుంది. అయితే మనమే వాడుకోవాలి కాదు, మనం కూడా ఇతరులకి సహాయపడాలి. ఎందుకంటే రెండు పక్కల ఉండాలా, గివింగ్ ఉండాలా, టేకింగ్ ఉండాలా. ఉత్త టేకింగే ఉండింది అనుకోండి కంప్లీట్ సెల్ఫిష్ అయిపోతాం. దాంతోపాటు రిటర్న్స్ కూడా మనం ఇస్తూ ఉండాలి. అందువల్ల ఈ యజ్ఞ భావన అనేటువంటిది మొట్టమొదట సృష్టికర్త సృష్టించి సృష్టిలోకి మనల్ని పంపించినప్పుడే ఈ భావనతో పాటు కలిసి జీవించమని పంపించాడు. అందువల్ల అది వదిలి జీవించామంటే కేవలం పట్టుకుట్టి కోసం జీవించామంటే కనీసము
జంతువు చనిపోయినప్పుడు ఉపయోగపడుతుంది, ఈ మనిషి చనిపోయినప్పుడు ఉపయోగపడేది ఏది ఉండదు. అందువల్ల మన జీవితం ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడితే అంత మనము ఆత్మోద్ధరణ చెందగలమని చెబుతూ, అయితే ఎలా ప్రేమించాలి ఎలా సేవించాలి అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. హరి ఓం.